కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామానైనా తీసుకోండి ఏ గ్రామానైనా తీసుకోండి ఆ గ్రామంలో ఆ గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ పౌర సేవలను ప్రజల దగ్గరికి గ్రామ స్థాయిలో శాశ్వత ఉద్యోగాలతో తీసుకువచ్చింది ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం ఆ సచివాలయంలో 10 మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఆ గ్రామంలో ఈ సచివాలయాలు ఈ పౌర సేవలు ఎవరు తీసుకొచ్చారు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఏ గ్రామమైనా తీసుకోండి ఆ గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ప్రతి 50 ఇళ్లకు 70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఆ వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్ పెంచి మరి 1వ తారీఖునే ఇంటికి వచ్చి అది 1వ తారీఖున సెలవు దినమైనా సరే ఆదివారమైనా సరే ఆ 1వ తారీఖున ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ పెన్షన్ చేతిలో పెడతా ఉన్నది ఆ పెట్టేది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గమనించండి, నేను అందరినీ కోరుకునేది ఒకటే, రాజకీయాల్లో ఉండే మనము అవతల ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని ఓడించాలని చెప్పేసి అనుకుంటాం మనం. అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సిద్ధాంతాలతో ఉండాలి. అవి ఏంటి అని అంటే, మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, కుప్పంలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, పులివెందుల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, అటు గాజువాక, భీమవరం ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని తన ఆపోజిట్గా ఉండేటువంటి అభ్యర్థుల్ని ఓడించాలి అని అంటే పనిచేయాలండి మనం ప్రజలకి. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకోవాలి, ఆ ప్రజలకి దగ్గరగా అతి దగ్గరగా వెళ్ళేటటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి. అలాంటి పరిస్థితులు లేవు కాబట్టే ఇక్కడ నిధులు ఇవ్వలేదని అంటా నేను. అలా నిధులు ఇచ్చుంటే మీరే చూశారండి, ఇక్కడున్న మీరందరూ ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్న మీరందరూ కూడా మంగళగిరి వాసులే. నేను అందుకే ఇందాకన్నా 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధిని 5-4 సంవత్సరాల కాలంలో నేను చేసి చూపించాను. నేను అందుకే అడుగుతున్నా, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానివ్వండి, టీడీపీ వాళ్ళని కానివ్వండి, వెళ్ళి చూడమనండి. నేను ఓపెన్గా చెబుతున్నాను, ఏ బజార్కి వెళ్తారో, ఏ వీధికి వెళ్తారో, ఏ పేటకి వెళ్తారో, ఏ ఏరియాకి వెళ్తారో, నాడెలా ఉంది, నేడెలా ఉంది చెక్ చేసుకోమనండి. ఎంత పనిచేసామో, దానికి ఏమైనా నిధులు ఇచ్చారో అని కూడా చెక్ చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా. ఎన్ని బాకీలు ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడతా పనిచేసాము, ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే అంతదాకా ఎందుకండి? అతి ఇంపార్టెంట్ అయినటువంటి రెండు బ్రిడ్జిలు, రేవేంద్రపాడు బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో బకింగ్హామ్ కెనాల్ మీద కట్టారు, అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు పయనించేటటువంటి హెలీపాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా, మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది. ఈ రెండు బ్రిడ్జిలకి నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను గతంలో తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు, అప్పుడు నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 సార్లు స్వయంగా లేఖలు రాసి వెళ్ళి ఆయన కలిశాను కూడా. ఆయన అన్నమాట, మా దగ్గర నిధులు లేవు, వారికి మేము ఇవ్వలేమని అన్నాడు స్పష్టంగా. మేము ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో, ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి, ఈ తాడేపల్లి బ్రిడ్జి, బకింగ్హామ్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి. ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే, మరి అటు కొల్లిపర మండలం నుంచి కానివ్వండి, తాడేపల్లి దుగ్గిరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరికీ కూడా అసలు ఇక రెండో దారి లేనే లేదు. అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము, ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ల ద్వారా ఆయన కోరుకున్నాను. దాని నిర్మాణం చేపట్టకపోతే మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాము?